కర్కాటక రాశి మే రెండు వేల ఇరవై రెండు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారిది కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి ప్రభువు చంద్రుడు ఈ రాశి వారికి మే నెలలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం పనులు మందగిస్తాయి ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు మిత్రులతో కొన్ని వివాదాలు నెలకొంటాయి ఆరోగ్యపరంగా చికాకులు ఆలయాలను సందర్శిస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు విద్యార్థులకు శ్రమాధిక్యం వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు పని రాజకీయ కళారంగాల వారికి కొంత నిరాశాజనకంగా ఉంటుంది కొత్త వ్యవహారాలు సాఫీగా సాగుతాయి బంధువులను కలుసుకొని ముఖ్య విషయాలపై చర్చిస్తారు ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి ఆలోచనలు కార్యరూపంలో పెడతారు ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయి ఉద్యోగాలలో ఊహించని హోదాలు లభిస్తాయి పారిశ్రామిక రాజకీయ వర్గాలకు పురస్కారాలు అందుతాయి మే నెలలో సంతానం లేని వారికి శుభ సంకేతాలు రాజకీయులు విశ్వాసం కోల్పోతారు స్థిరాస్తులు అమ్మకం పెడతారు సినీ నాటక కళారంగాల వారికి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ పాలు నూనె నెయ్యి వ్యాపారులకు అసంతృప్తి పెరుగుతుంది చేపలు రొయ్యలు పౌల్ట్రీ రంగవాసులు రుణభారం తగ్గించుకుంటారు విధ్వంసానికి దారితీయకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ సర్వీసులకు ఎంపికవుతారు విద్యారంగంలో ఘన విజయం సాధిస్తారు పోటీ పరీక్షలలో మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ఆహార ధాన్యాల వ్యాపారులు హోటల్ వ్యాపారులు నీళ్ల వ్యాపారులు విద్యా సంస్థల యజమానులు డాక్టర్లు గొప్ప ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు నికృష్టమైన వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన కాలం పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రచారంలో ఉన్న నిందలను సమర్థవంతంగా తిప్పికొడతారు మీడియా తోడ్పాటు లభిస్తుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది గొప్ప సంబంధం కుదరడం అబ్బాయి అమ్మాయికి పరస్పరం ఇష్టపడడం ఇవన్నీ మీకు కలిసొచ్చే అంశాలుగా గోచరిస్తున్నాయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బంధువులను ఆదుకుంటారు కప్పు సాంబ్రాణితో గృహంలోనూ వ్యాపార ప్రదేశాలలోనూ ధూపం వేయండి రౌడీలు అసాంఘిక శక్తులను మీ పేరు బయట చట్టానికి పట్టిస్తారు మీ కార్యక్రమాలు సంస్థల పర్యవేక్షణకు సమర్థులైన వారిని నియమిస్తారు అంతరంగికుల సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు అనుమానాలు నివృత్తి చేసుకుని మిత్రులను తిరిగి దరిచేర్చుకుంటారు మితిమీరిన ఆత్మవిశ్వాసం నష్టానికి దారితీస్తుందని గ్రహించండి దీర్ఘకాలిక రుణాలు తీర్చివేస్తారు ఇందులో కూడా కొంత రాయితీ లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు ఆర్థిక మాంద్యాన్ని మీరు అధిగమిస్తారు అసమర్థులైన రాజకీయ అధికార దురంధుల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడం మీ నిరాశకు కోపానికి కారణమవుతుంది దీర్ఘకాలిక శత్రువర్గాన్ని దెబ్బతీస్తారు విధి లేని పరిస్థితిలో మీ ఉనికికి ముప్పు వస్తుందని భావించి శత్రువర్గ విషయంలో కఠినంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు మీకు లాభిస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి విదేశాలలో విద్యను అభ్యసించాలనే మీ కోరిక కొంతకాలం వాయిదా పడుతుంది తర్వాత అదే సఫలమవుతుంది బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి సంబంధం కలుపుకోవాలనే మీ బంధువుల కోరికను మీరు వ్యతిరేకిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా కొంత వివక్షతకు గురవుతారు మానసిక సంతోషం ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కరువవుతుంది సామర్థ్యం లేని వారు గంట గంటకు ఎదుగుతారు ఇది కలియుగ మహత్యం దౌర్భాగ్యమే సామర్థ్యం కులమత వర్గాలే అర్హతలవుతాయి ఇలాంటి వాతావరణాన్ని సహించలేక దూరంగా తప్పుకోవాలని భావిస్తారు కుటుంబంలో మీ ప్రమేయం లేకుండానే తగాదాలు శపదాలు ఆధిపత్య పోరు అధికమవుతాయి ఎవ్వరికీ ఏమీ చెప్పలేని పరిస్థితి చెప్పినా వినిపించుకునేవారు లేని పరిస్థితి ఏర్పడుతుంది కొంతమంది స్త్రీల వల్ల ఇబ్బందులు రావచ్చు కొంతమంది స్త్రీలు మీ జీవితంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు ఇటువంటి ఆపదలను అధిగమించడానికి అన్యమస్కంగానే వివాహానికి అంగీకరిస్తారు వ్యక్తిత్వం కాపాడుకోవడానికి సిద్ధాంతాలను పరిరక్షించుకోవడానికి కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను వదులుకుంటారు విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని నుదుట ధరించండి మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి జ్ఞాన చూర్ణాన్ని సేవించడం వల్ల మంచి ఫలితాలుంటాయి సహోదర సహోదరి వర్గం చేసిన అప్పులను ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల అవన్నీ తీరుస్తారు అన్ని రంగాల్లో బాగుంటుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆరోగ్యం బాగుంటుంది ధైర్యంతో ముందుకు సాగిపోతారు వృత్తి వ్యాపారాలందు రాణింపు ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఈ రాశి వారికి ఈ మాసంలో ధనలాభం ఆరోగ్యం బంధుమిత్ర సమాగమం రాజకీయ వ్యవహారాల ఎందు జయం శరీర సౌఖ్యం కలుగుతాయి ఒకటవ వారంలో స్థానచలనం ప్రయత్న కార్యభంగం రుణ బాధలు కలుగుతాయి రెండవ వారంలో ధనలాభం కులాచారాల ఎందు శ్రద్ధ గృహ లాభం భోజన సౌఖ్యం స్త్రీ సౌఖ్యం కలుగుతాయి మూడవ వారంలో దూర ప్రయాణం మనోవిచారం మహాభయం ధన నష్టం కుటుంబ చిక్కులు కలుగుతాయి నాలుగవ వారంలో మానసిక ఆనందం భోజన సౌఖ్యం సదా ఆనందం కష్టాలు తొలగిపోతాయి శరీర బలం కలుగుతుంది ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు ఉంటాయి కాబట్టి ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ఆహాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అది మీ సమస్యను పరిష్కరించడంలో మీకు సహాయం చేస్తుంది ఈ నెలలో కెరీర్ పరంగా మీరు మీ ఆఫీస్లో ఏం చేసినా అది సమస్యతో లేదా ప్రతికూల ఫలితంతో ముగుస్తుంది కాబట్టి కొంత ఒత్తిడితో కూడుకున్నది కాబట్టి మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టడం మీ కార్యాలయంలో ఎక్కువ మాట్లాడకుండా ఉండడం మంచిది చాలా కష్టపడి పనిచేసినప్పటికీ ఆశించిన లాభాలు మీకు అందవు తక్కువ వ్యవధికి ప్రయాణం కూడా సూచించబడుతుంది అయితే ఇది మళ్ళీ లక్ష్యాల సాకారానికి అనుకూలంగా లేదు మీ లాభాలు ముఖ్యంగా షేర్ మార్కెట్లో నష్టాలుగా మారవచ్చు కాబట్టి ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఆర్థిక విషయాలకు సంబంధించి వేగంగా లేదా దూకుడుగా నిర్ణయాలు తీసుకోకండి బ్యాంకు లోన్లు లేదా ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి పేపర్ వర్క్ లేదా కమ్యూనికేషన్లో కొంత సమస్య కారణంగా ఆలస్యం కావచ్చు ఆరోగ్యపరంగా మీరు జలుబు వేడి సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు మీరు మీ ఆరోగ్యం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి రావచ్చు ప్రయాణాలు కూడా తీవ్రమైన ఒత్తిడి తలనొప్పికి కారణం కావచ్చు వ్యాపారంలో ఉన్నవారికి పెట్టుబడులకు మీ వ్యాపారానికి సంబంధించి ప్రధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల అంత మంచిది కాదు ఈ నెలలో భాగస్వామి వ్యాపారానికి వెళ్లవద్దు విద్యార్థులకు ఈ నెల ద్వితీయార్థంలో విద్యలో మంచి వృద్ధి ఉంటుంది కానీ మీరు సోమరితనం చేయవద్దని మీ చదువులను వాయిదా వేయమని సలహా ఇస్తారు ఇది రాబోయే పరీక్షలలో తక్కువ స్కోర్లకు కారణం కావచ్చు ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు ఉంటాయి కాబట్టి ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ఆహాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అది మీ సమస్యను పరిష్కరించడంలో మీకు సహాయం చేస్తుంది ఈ నెలలో కెరీర్ పరంగా మీరు మీ ఆఫీస్లో ఏం చేసినా అది సమస్యతో లేదా ప్రతికూల ఫలితంతో ముగుస్తుంది కాబట్టి కొంత ఒత్తిడితో కూడుకున్నది కాబట్టి మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టడం మీ కార్యాలయంలో ఎక్కువ మాట్లాడకుండా ఉండడం మంచిది చాలా కష్టపడి పనిచేసినప్పటికీ ఆశించిన లాభాలు మీకు అందవు తక్కువ వ్యవధికి ప్రయాణం కూడా సూచించబడుతుంది అయితే ఇది మళ్ళీ లక్ష్యాల సాకారానికి అనుకూలంగా లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి